హలో నమస్తే నేను నరసింహారావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరో తేలిపోయింది నలుగురు కట్టప్పలని గుర్తించామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు ఆ నలుగురిని సస్పెండ్ చేశారు ఇప్పటికే ఆ నలుగురు కూడా మీడియాలో వచ్చిన పేర్లే ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి ముందు నుంచి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు ఆనం రామ్ రెడ్డికి అయితే అసలు కనీసం వైసీపీ నాయకులు ఎవరు ఫోన్ చేసి మాకు ఓటు వేయండి అని అడగడం కానీ ఆయనతో టచ్లోకి వెళ్ళడం కానీ కూడా చేయలేదు సో వీళ్ళిద్దరు మేకపాటి రెడ్డి ఉండవాలి శ్రీదేవి ఉండవాలి శ్రీదేవి నిన్న ఉదయం సీఎంని కలిశారు ఓటింగ్ తర్వాత కూడా నేను వైసీపీకే ఓటేసాను నేను పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు అని చెప్పారు మేకపాటి రెడ్డి ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడారు ఆయన కూడా చెప్పిన మాట తాను ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయలేదు అని కానీ వాళ్ళిద్దరే ద్రోహం చేశారు వాళ్ళిద్దరే టీడీపీకి ఓటు వేశారని వైసీపీ ఇంటర్నల్గా మేము ఎంక్వైరీలో తేల్చామంటూ వాళ్ళిద్దరితో పాటు కోటం రెడ్డిని ఆనం రామ్ రామనారాయణ రెడ్డిని నలుగురిని కూడా సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది సో ఈ సస్పెన్షన్ని ఆహ్వానించాలి ఈ సస్పెన్షన్ని ఆహ్వానించి తీరాల్సిందే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళపైన రాజ్యాంగబద్ధ సంస్థలు లేకపోతే స్పీకర్లు చర్యలు తీసుకోవడం అరుదుగా మారిపోయిన సందర్భంలో పార్టీలు కూడా అటువంటి చర్యలు తీసుకోకుండా ఉంటున్నాయి ఎందుకు అంటే టెక్నికల్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అతను వేరే పార్టీలో చేరడానికి సంబంధించి ఫ్రీ బర్డ్ అయిపోతాడు అతను సస్పెండ్ చేయకుండా ఉంటే అతను అవతల పార్టీ కండవ కప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అతనిపైన వేరే పార్టీలో కండవ కప్పుకుంటే అతనిపైన కంప్లైంట్ చేయొచ్చు కోర్టుకి వెళ్ళొచ్చు రకరకాల ఇష్యూస్ ఉంటాయి వన్స్ పార్టీ సస్పెండ్ చేస్తే అతను ఫ్రీగా ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు అటువంటి వెసులుబాటుని పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్న ఎమ్మెల్యేలకి ఇవ్వకుండా ఉండడం కోసం చాలా పార్టీలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళను చాలామందిని సస్పెండ్ చేయకుండా ఉంచుతూ ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలుగురు అసంతృప్త ఎమ్మెల్యేలను లేకపోతే నలుగురు రెబల్ ఎమ్మెల్యేలను లేకపోతే నలుగురు పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలను ఆ పార్టీ సస్పెండ్ చేయడం అంటే మీరు పోయినా మాకు పర్వాలేదు మీరు ఏమైనా కానీ ఏ పార్టీలోనైనా వెళ్ళండి అంటే వాళ్ళకు ఫ్రీగా వదిలేసినట్టే నిజానికి వాళ్ళకి ఒక స్వతంత్రం ఇచ్చినట్టుగానే భావించవచ్చు పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతిద్దాం ఇదే నిర్ణయం తెలుగుదేశం పార్టీ కూడా తీసుకోవాలి ఇదే నిర్ణయం తెలుగుదేశం పార్టీ కూడా తీసుకోగలదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేశారు అటువంటి నలుగురుపైన చర్యలు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తీసుకోవట్లేదు అనేది కూడా ప్రశ్న తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకుంటుందేమో చూద్దాం ఈ నలుగురితో పాటు ఇంకో ఇష్యూ కూడా ఉంది ఈ నలుగురితో పాటు మరో ఇష్యూ రఘురామకృష్ణరాజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దాదాపు రెండేళ్లుగా మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన పైన ఆయన కేసులు పెట్టింది ఆయన అరెస్టులు చేశారు పైన ఆయన ఎప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు నియోజకవర్గంలో కనీసం అడుగు పెట్టలేని పరిస్థితిని ఆయన కల్పించారు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ఆయన నియోజకవర్గానికి వస్తే కూడా ఆయన నియోజకవర్గానికి రాలేని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఆయన పార్టీకి వ్యతిరేకంగా రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతున్నారు ఎవ్రీ డే త్రీ సిక్స్ ఫైవ్ డేస్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆయన పైన చర్య తీసుకోవడానికి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందో కూడా చూడాలి ఈ నలుగురు ఎమ్మెల్యేలపైన చర్య తర్వాత రఘురామకృష్ణరాజు పైన కూడా చర్య తీసుకుంటుందా లేదనేది కొంత ఆసక్తి కలిగిస్తుంది దాంతోపాటు సస్పెన్షన్ తర్వాత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఓపెన్ అయిపోయారు అవును నన్ను వైసీపీ ఓటు అడగలేదు కాబట్టి నేను ఎవరికేయ్యాలో వాళ్ళకి వేసేనాడు నారాయణ వైసీపీకి ఓటు అడగలేదు కాబట్టి ఎవరికెళ్ళి వాటి వాళ్ళకి వేసానంటే తెలుగుదేశం పార్టీకి వేసేనా అని చెప్తున్నాడు అలా చెప్తున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నైతిక విలువల గురించి రాజ్యాంగం వాటన్నిటి గురించి కూడా లెక్చర్లు ఇస్తున్నాడు మీడియాలో కొద్దిసేపటి క్రితం చూసే ఆయన చెప్తుంది ఏంటి మమ్మల్ని ప్రాపర్గా సస్పెండ్ చేయలేదు మమ్మల్ని పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి చర్చించిన తర్వాత కదా సస్పెండ్ చేయాలి అదేం చేయలేదు అని ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్పే ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది ఓ పిల్లాడు అమ్మా నాన్నల్ని చంపి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో జడ్జి అడుగుతాడంట ఎందుకు చేశావు ఇటువంటి తప్పు అని అడిగిన తర్వాత అతనుకో శిక్ష ఇస్తాడంట శిక్ష చేయడానికి ముందు నువ్వు ఏమైనా చెప్పుకోవాలని అడుగుతాడంట అప్పుడు ఆ పిల్లోడు చెప్తాడు అమ్మా నాన్న లేనివాడిని అనాథనే నన్ను కాపాడండి అని కోటమిరెడ్డి రెడ్డి రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూస్తే అలాగే అనిపించింది పార్టీకి వ్యతిరేకంగా ఓటేశానని వేసానని అతనే చెప్తున్నాడు పార్టీకి దూరంగా ఉన్నాను మూడు నెలలు కానీ అతనే చెప్తున్నాడు సో పార్టీతో నేను టచ్లో లేను అని అతనే చెప్తున్నాడు పార్టీకి వ్యతిరేకంగా నేరుగా పార్టీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎప్పటికీ అనేక స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇచ్చి పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి వెబ్కి వ్యతిరేకంగా ఓటేసి తాను మాత్రం ఇప్పుడు తన పైన ప్రాపర్గా చర్యలు తీసుకోలేదు అని చెప్తున్నాడు ఇటువంటి వాళ్ళని శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఇటువంటి నైతికులు ఏమాత్రం లేకుండా పార్టీల పార్టీల పట్ల తమ గెలిచిన తమను గెలిపించిన ప్రజల పట్ల బాధ్యత ఇటువంటి నాయకుల పట్ల మరింత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు ఓ డెవలప్మెంట్ రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది లోక్సభ సెక్రటరీ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పాధారంగా ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది ఆయన శిక్ష రెండేళ్ల శిక్ష తర్వాత కూడా మరొక ఆరేళ్ల పాటు ఎలక్షన్లో పోటీ చేయకుండా పోటీ చేయడానికి అవకాశం లేకుండా చేసింది ఈ చర్య నిజానికి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల కంటే రాహుల్ గాంధీ చేసిన క్రైమ్ కంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు చేసిన క్రైము చాలా రాష్ట్రాల్లో ఇటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్న క్రైమ్ మరింత పెద్దది ఇటువంటి వాళ్ళను కూడా పార్టీలు పార్టీలను సస్పెండ్ చేస్తున్నాయి రాజ్యాంగ వ్యవస్థలు వీళ్ళని మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేస్తే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు ప్రజల పట్ల పార్టీల పట్ల బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అటువంటి బాధ్యతగా ఉండే పరిస్థితి ఉంటుంది అప్పుడు సో ఇప్పుడు బాల్ టీడీపీ కోర్టులో ఉంది మొత్తం ఏపీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన ఎపిసోడ్ చూస్తే బాల్ టీడీపీ కోర్టులో ఉంది టీడీపీ తమ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు విషయంలో కూడా ఈ ఎమ్మెల్యేల విషయంలో వ్యవహరించినట్లుగానే వ్యవహరిస్తుందా లేదా అనేది కూడా చూడాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు మనం ఒకే క్యాండిడేట్ని పెట్టాము ఇంకో క్యాండిడేట్ని పెడితే కూడా వాళ్ళం ఆ స్థాయిలో అసంతృప్తి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన సో అంతమంది ఎమ్మెల్యేలు మనకు టచ్లో ఉన్నారని మాట్లాడుతున్నారు ఆయన సో ఈరోజు ఈ నలుగురిని సస్పెండ్ చేయడం ద్వారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక సాహసోపేతమైన యాక్షన్ తీసుకున్నారని చెప్పొచ్చు రేపు పొద్దున పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఏ ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తాడు మనం హ్యాపీగా వెళ్ళి ఇంకో పార్టీలో చేరొచ్చు అనే ఒక భరోసా వాళ్ళు కల్పించినట్లయింది సో సస్పెండ్ చేయకుండా అలాగే పెడితే వాళ్ళకి రకరకాల టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయి వాళ్ళని సస్పెండ్ చేసేస్తే వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోతారు సో జగన్కి వ్యతిరేకంగా మాట్లాడితే మనల్ని సస్పెండ్ చేస్తాడు ఇబ్బంది లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడచ్చు టీడీపీలో ఖర్చు వేసుకోవచ్చు టీడీపీలో టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకునే నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అటువంటి అసంతృప్తులుగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా సంతోషం కలిగించేదిగానే ఉంటుంది చూద్దాం ఫర్దర్గా ఏం జరగబోతుందో థ్యాంక్ యూ